ప్రతి ఒక్క వాహనదారుడు రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించాలని భూపాలపల్లి డీఎస్పీ రాములు అన్నారు. ఈ మేరకు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా భూపాలపల్లిలో ఆటో డ్రైవర్లకు వారు అవగాహన కల్పించారు. ఆటో డ్రైవర్లు మద్యం తాగి వాహనం నడపొద్దని సూచించారు. ఆటోలో ప్రయాణించే ప్రయాణికుల ప్రాణాలు కూడా ఆటో డ్రైవర్ చేతిలో ఉంటాయి కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగితే డ్రైవర్తో పాటు ప్రయాణికుల ప్రాణాలకు కూడా నష్టం వాటిల్లుతుంది కాబట్టి ఆటో డ్రైవర్లు ఎంతో బాధ్యతగా ఉండాలన్నారు. సరైన పత్రాలతో వాహనం నడపాలన్నారు. లీడర్స్ కి అదే విధంగా డ్రైవర్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఈ భద్రతా విషయాలన్నీ కూడా పాటించాలా, తర్వాత లైసెన్స్ ఎవరికైనా లేకుంటే ఆ లైసెన్స్కు సంబంధించిన విషయంలో మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఆర్టీఏ డిపార్ట్మెంట్తో మాట్లాడి వాళ్ళకు మేము సహకరించడానికి మేము ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా భద్రతకు సంబంధించిన విషయాలలో కూడా తాగి వెహికల్స్ నడిపించొద్దు. కేవలము ఆటో వాళ్ళు ఆటోస్ నడిపించినప్పుడు ర్యాష్గా నెగ్లిజెన్స్గా నడిపించినప్పుడు వాళ్ళ ప్రాణాలు తర్వాత వాళ్ళ కుటుంబాలు కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా దాంట్లో ఎవరైతే ప్యాసింజర్స్ ప్రయాణం చేస్తారో వాళ్ళకి సంబంధించిన జీవితాలు కూడా ఆధారపడి ఉంటాయి కనుక ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఒక ఇండివిజువల్ మామూలుగా టూ వీలర్ మీద పోయినప్పుడు అతను ఏదైనా ప్రమాదానికి గురైతే అతను ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్తో ఆయన ప్రయాణం చేసేది ఉంటే ఆయన ఒకటికే నష్టం జరుగుతుంది. అదేవిధంగా వేరే ఎవరికైనా డ్యాష్ ఇస్తే వాళ్ళకి నష్టం జరుగుతుంది కావచ్చు. కానీ ఆటో ప్యాసింజర్స్ తీసుకుపోయే ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నెగ్లిజెన్స్గా ఒకవేళ అంటే తీసుకెళ్తే అప్పుడు వాళ్లకు నష్టం జరుగుతుంది, డ్రైవర్స్కు, అదేవిధంగా దాంట్లో ఉన్న ప్యాసింజర్స్ ప్రాణాలకు కూడా నష్టం జరుగుతుంది. అందుకని చాలా అన్ని పద్ధతులు పాటించాలా, అన్ని డాక్యుమెంట్స్ ఇట్లా ప్రాపర్గా పెట్టుకోవాలా. రేపు ఏమైనా ప్రమాదమైనా కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే డైరెక్ట్ డ్రైవర్ల మీదనే ఆ కాంపెన్సేషన్ వాళ్ళ మీద పడుతుంది, కోర్టు అట్లా తీర్పు ఇస్తుంది. కనుక ఆ రకంగా కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మామూలు ఇన్సూరెన్స్ వాటికి సంబంధించి చూస్తారు. సో అదేవిధంగా అందరూ మా ఆటో యూనియన్స్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా సహకరించి వాళ్ళ ఈ ర్యాలీని విజయవంతం చేశారు. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్స్ ఇంత ముందు కూడా ఇదే రకంగా చేస్తాము, అందరూ కూడా ఇదే రకంగా సహకరించాలి. థ్యాంక్ యూ.